శ్రీకాకుళం అయ్యప్ప స్వామి దేవాలయంలో మూల విరాట్ బ్రహ్మోత్సవాల చివరి రోజు కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయం గురుస్వామి శంకర్ నారాయణ స్వామి స్పీకర్ తమ్మినేని సీతారాంకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. Hey,
ఈరోజు అయ్యప్ప స్వామి దర్శనార్థం వచ్చాం స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన నాగావళి నది తీరంలో స్వామికి పంచాంగ స్నానాలు పంచామృత స్నానాలు చేసి ఎంతో శ్రద్ధతో ఆలయ కమిటీ వారిని కమిటీ అధ్యక్షులు చిరంజీవులు గారు అలాగే మన స్వాములు చాలా మంది దాని రాజారావు మూర్తి ఇక్కడ ఉన్నటువంటి మన స్వామి భక్తులందరూ కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చాలా చక్కగా ఒక క్రమంలో ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని జరిపించారు అయ్యప్ప స్వామిని ఇంత గొప్ప శుభ సందర్భంలో దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఆయన ప్రసాదించి పెట్టారు కాబట్టి ఇది ప్రతినిత్యం ప్రతి సంవత్సరం జరుగుతుంది నాకైతే ఫీలింగ్ నేను శబరిమలయలో అయ్యప్ప స్వామిని దర్శనం చేస్తే ఏ ఫీలింగ్ అయితే ఉంటదో ఇక్కడ మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ అన్నటువంటిది ఇక్కడ పంబా నది అయ్యప్ప స్వామి శబరిమల అలాగే ఇక్కడ నాగావళి నదీ తీరం అయ్యప్ప స్వామి దర్శనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా పవిత్రంగా చేస్తారు అది ఇక్కడ గురుస్వామి గారు కానీ అర్చకులు కానీ ఆలయ కమిటీ కానీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుపుతున్నారు దీనికి మనందరం కూడా తోడ్పాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్లోగా భక్తిభావం అనేటువంటిది సమాజంలో దూరం అవుతుంది అది మళ్ళీ 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 రావాలి సమాజం అంటేనే ఇది మన భారతదేశమే మైథియాలజిక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దీన్ని మనందరం అర్థం చేసుకుని సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఈ దైవ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను